అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచ్చిరుచి. ఎప్పటిలాగానే ఈరోజు కూడా మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదే చేపల పులుసు. ఈ స్టైల్లో చేపల పులుసు నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుండరు, కానీ వంట రాని వాళ్ళు కూడా అద్భుతంగా చేస్తారండి. మరి అది ఎలా చేయాలంటే, ముందుగా చేపల చెట్టు తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న రవ్వ చేప ముక్కలు 1 కేజీ వేసుకోవాలి. ఉప్పు ఇంకా మజ్జిగ వేసి క్లీన్ చేసామంటే 2-3 సార్లు నీట్గా కడిగేస్తే అస్సలు నీసు వాసన ఉండదండి చేపకి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న 1 టొమాటో, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి సీ ఫుడ్కి. అందులో సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1-2 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారం, 50 గ్రాముల చింతపండు. ఈ చింతపండు నుంచి తీసిన గుజ్జంతా ఇందులో వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేశాక వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అన్నీ పచ్చివే వేశాం కదా నీసు వాసన వస్తుందేమో అనుకోవద్దండి. ఈ కూర అస్సలు నీసు వాసన రాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్కలంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. ముక్కలన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. అలాగే ఇందులో 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇవన్నీ వేసాక స్టవ్ మీద పెట్టేసుకొని డైరెక్ట్గా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు కూరని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇలా బాగా ఉడికిపోతూ ఉంటుందండి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. గరిట పెట్టొద్దండి చేపల కూర ఎప్పుడు కూడా వండేటప్పుడు. గరిట పెట్టాము అంటే ముక్క చితిపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా పులుసు మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. చూశారు కదా, నాకైతే ఈ కన్సిస్టెన్సీ రావడానికి 7 నుంచి 8 నిమిషాలు టైం పట్టిందండి మీడియం ఫ్లేమ్లో. మరి ఈ మాత్రం పులుసు లేకపోతే మనకి తినడానికి అంత బాగోదు కదా కూర. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ కూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరలో అసలు ట్విస్ట్ ఏంటంటే మనం తాలింపు వేస్తామండి. ఇప్పుడు 1 పాన్ తీసుకొని అందులో 5 స్పూన్ల నూనె వేసుకొని అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, ఆవాలు చిటపటం అన్నాక మాత్రమే 1 స్పూన్ జీలకర్ర వేసి అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసి ఇలా కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగాక ఈ కాలుతూ ఉన్న వేడివేడి తాలింపు తీసుకెళ్ళి అలా కూర మీద వేసేసుకోవాలి. ఇలా తాలింపు అంతా వేసేసాక మూత పెట్టేసి 10 నిమిషాలు ఓ పక్కన పెట్టేసుకోవాలి, అస్సలు కదిలించకుండా. ఇలా పెడితే మొత్తం తాలింపు ఫ్లేవర్ అంతా మనకి కూరకి పట్టి చాలా బాగుంటుంది కూర. ఈ వీడియో చూశాక చేపల పులుసు చేసుకోవడం ఇంత సింపులా అనిపిస్తోంది కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇలాంటి ఇంకెన్నో వెరైటీ వంటల కోసం సచ్చిరుచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచ్చిరుచి.